దేశంలోని వ్యవస్థలన్నీ రాత్రి పగలు అని కాకుండా మరీ ముఖ్యంగా డాక్టర్లు అయితే రాత్రి పగలు నిద్రాహారాలు కూడా మానుకొని ఈ కరోనా వైరస్కు సోకిన వాళ్ళను చికిత్స చేసుకుంటూ వాళ్ళను గుర్తించుకుంటూ మరోవైపు ప్రభుత్వాలు జాగ్రత్తతోటి వ్యవహరిస్తూ ఉన్నాయి. దీన్ని వీలైనంతవరకు ఖచ్చితంగా భారతదేశంలో కంట్రోల్ చేయాలి, ఇప్పుడున్న స్టేజ్ వరకు దాటొద్దు అని. ఈవెన్ నిన్న ప్రధాని గారు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం విన్నాం. ఈవెన్ సండే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జనతా కర్ఫ్యూ అనేది ఒకటి విధించాలి అని. అదే సమయంలోనే అటువైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, ఇటువైపు తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా జాగ్రత్తలు చెబుతూ ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ చెబుతున్నారు. మరోవైపు పోలీసులేమో కానీ పాపం వాళ్ళు ఈవెన్ రోడ్ల మీద కూడా కొన్ని సెషన్స్ మాదిరి కండక్ట్ చేసుకుంటూ వీటి నుంచి కంట్రోల్ కావాలి, కొంతవరకు నివారించాలి అనుకుంటే ఏం చేయాలో వాళ్ళు జాగ్రత్తలు చెబుతున్నారు. నిన్న మనం చూసే ఈవెన్ హైదరాబాద్ పోలీసులు వాళ్ళు అనుకుంటే సైబరాబాద్ పోలీసులు ఈవెన్ రోడ్డు మీదనే అంటే చేతులు ఎలా వాష్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి ఒక టైప్ ఆఫ్ ఒక సెషన్ మాదిరి కూడా కండక్ట్ చేసి అవేర్నెస్ కలిగించే ప్రయత్నాలు చేసి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చేసుకుంటూ బాధ్యత గల ఏ పౌరులైనా ఏం చేయాలి, ఆ ప్రభుత్వానికి సహకరించుకుంటూ ఆ ప్రభుత్వం ఏదైతే చెబుతుందో దాన్ని జనాలకు చేరే విధంగా ఐ మీన్ తమ వంతు తమ ఏమైనా ప్రయత్నం చేసుకుంటే అది ఒకంత చాలా మంచి పద్ధతి కూడా. అలా కాకుండా పోలీసులు ఎంత చెబుతున్నా తప్పుడు సలహాలు, తప్పుడు సూచనలు, తప్పుడు వార్తలు, తప్పుడు వీడియోలు, ఫేక్ మెసేజ్లు ఇవన్నీ దయచేసి షేర్ చేయకండి, ఫార్వర్డ్ చేయకండి అని ఎంత మొత్తుకుంటున్నా కూడా కొందరి బ్రెయిన్లకు మాత్రం ఎక్కట్లేదు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మానవాళిని ఒక ప్రమాదంలోకి నెడుతున్నటువంటి ఇంతటి కఠినతరమైన పరిస్థితుల్లో బాధ్యతగా ఉండడం ఒక మానవుడి ప్రథమ లక్షణం, ఒక సహజ లక్షణం కూడా. ఒక మానవుడు కాదు అనుకున్న వాళ్ళే బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారేమో. ఇంత ప్రభుత్వాలు పోలీసులు చెబుతున్నా కూడా ఈ వాట్సాప్లో ఫేస్బుక్లో ఈ తప్పుడు సలహాలు, తప్పుడు సూచనలు, ఈ ఫార్వర్డ్ చేయడాలు, ఈ షేర్ చేయడాలు మాత్రం ఈ జనాలు ఆపట్లేదు. ఒకడేమో ఏదో రాసుకుంటే ఒంటికి ఆల్కహాల్ రాసుకుంటే పోతుందంటారు, ఇంకొకరేమో ఇంకేదో కషాయం తీసుకుంటే పోతుందంటారు, ఇంకా ఆయన సాక్షాత్ కేంద్ర మంత్రి గారేమో ఎండలో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ఎండలో 10 నిమిషాలు నిలబడితే ఇది పోతుంది అనే ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడతారు, ఇంకెవరేమో ఇదేదో వైద్యంగానే పెట్టినరు అని చెప్పి ఇంకేదో లేనిపోని హోమియో రెమెడీలు చెబుతారు. ఇలా ఇంకా మనం చూసాం నిన్ననే అది ఆవుము గోమూత్రం తాగితే ఇది పోతుంది అని చెప్పి ఒక ఒక యూనిట్గా అంటే ఒక మీటింగ్ మాదిరి దాన్ని పెట్టుకొని గోమూత్రం సప్లై చేస్తే అది తాగుతారు హాస్పిటల్ పాలైతే వాళ్ళు కేసు పెడితే ఆ పార్టీ కండక్ట్ చేసిన వాళ్ళను అరెస్టు చేశారు పోలీసులు కూడా. ఇటువంటివన్నీ చెత్తలన్నీ ప్రచారం చేసుకుంటూ ఒకవైపు ప్రభుత్వానికి తలనొప్పులు తెస్తున్నారు, అండ్ అట్ ద సేమ్ టైం కరోనా బాధితులు ఉంటే వాళ్ళను గుర్తించడానికి ప్రభుత్వం నానా కష్టాలు పడుతూ ఉంటే ఇటువంటివన్నీ చెప్పి కరోనా వైరస్కు ఇప్పటి వరకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ లేకపోతే ప్రపంచ స్థాయి డాక్టర్లు కానీ ప్రపంచ స్థాయి మెడికల్ సంస్థలు కానీ ల్యాబొరేటరీస్ కానీ ఏవి కూడా ఒక స్పెసిఫిక్ విరుగుడు అనేది వీళ్ళు కనిపెట్టలేకపోయారు. ఆ ప్రయత్నాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఒక చెత్తంతా ప్రచారం చేశారో దానివల్ల కరోనా నయం కాదు, దాని ఆ కరోనా అనేది ఏదైతే ఒక ఇండికేషన్స్ ఉంటాయో దాని ఇంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కనుక ఇది ఒక జ్వరం వస్తుంది ఒక ట్యాబ్లెట్ వేసుకొని జ్వరం తగ్గిపోయింది అనుకోండి, దాని ఉద్దేశం కరోనా తగ్గినట్లు కాదు. ఒక తలనొప్పి ఇస్తుంది ఒక ట్యాబ్లెట్ వేసుకొని తలనొప్పి తగ్గిందంటే కరోనా అన్నట్లు కాదు, అది బాడీలోనే ఉండిపోయి ఇటువంటి తప్పుడు సలహాలు ఫాలో అవ్వడం వల్ల వాళ్ళు ప్రశాంతంగా మాకేం లేదని అనుకోవడం వల్ల చివరికి వాళ్ళ ప్రాణాలు పోయే పరిస్థితి, అది వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులకు వచ్చే పరిస్థితి, అది సమూహానికి వచ్చే పరిస్థితి, అది ఒక విశృంఖలత్వంగా వ్యాప్తి చెందే పరిస్థితి. ఇటువంటి పరిస్థితిని వీళ్ళు డైరెక్ట్గా ప్రోత్సహిస్తున్నట్లే కదా. ఇలా చేసే వాళ్ళని నిన్న నుంచి పోలీసులు అరెస్ట్ చేయడం కూడా మొదలుపెట్టారు. దయచేసి బాధ్యత గల పౌరులైతే ఇటువంటివి ప్రచారం చేయకుండా ఉండండి. అలా చేశారు అంటే మీరు కూడా జైల్లో కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది, జైలు ఊచలు లెక్క పెట్టాల్సి ఉంటుంది. ఇంకా మీరు ఇంకా బాధ్యత గల పౌరులైతే చెప్పండి, ఏం భయపడకండి, ప్రశాంతంగానే ఉండండి, తగు జాగ్రత్తలు తీసుకోండి, వీలైనంతవరకు సమూహానికి దూరంగా ఉండండి, చేతులు హ్యాండ్ చేసుకుంటూ వాష్ చేసుకుంటూ ఉండండి, ఎవరైనా కనుక విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రభుత్వాల కళ్ళు కప్పి ఎవరైనా కనుక వస్తే మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళ గురించి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వండి. ఇంకా కొందరు ఇటువంటివన్నీ క్యాష్ చేసుకునే ప్రయత్నాలు చేసే కొందరు దొంగలు మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే అటువంటి వాళ్ళ గురించి ప్రభుత్వానికి హెల్ప్లైన్ నంబర్కి సమాచారం ఇవ్వండి.
ఇంకా కొందరు ఇంకా భవిష్యత్తులో అన్నీ షడవన్ అయిపోతాయని చెప్పి ఒక బ్లాక్ మార్కెట్ బ్రోకర్ ఏదవల్ అనేది ఇప్పుడు దీన్ని క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సరుకులు నిత్యావసర ధరలు ఎక్కువ రేటుకు అమ్ముకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ గురించి కూడా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వండి. మీరేమీ టెన్షన్ పడకండి, ఆందోళన పడకండి, కేవలం జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. ప్రభుత్వం మీ నిత్యావసరాలకు సంబంధించి ఏమి ఇబ్బంది లేకుండా ఆ చర్యలు తీసుకుంటూ ఉంది. నిత్యావసర దుకాణాలు ఖచ్చితంగా తెరిచే ఉంచుతున్నారు. ఈ బ్లాక్ మార్కెట్ గా చెప్పే మాటలు, అటువంటి వాటి మీద స్ప్రెడ్ అయ్యే మెసేజ్లు, వీడియోలు మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. కొందరు ఫేక్ వీడియోలు, ఎడిట్ వీడియోలు అనే ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు, అటువంటివి కూడా ఖచ్చితంగా నమ్మకండి అని చెప్పి ఒక బాధ్యతాయుతంగా ప్రభుత్వానికి సహకరించండి. మీరు ఏదైనా షేర్ చేయాలి అంటే అది ఒక గవర్నమెంట్ ఒక అఫీషియల్లీ అథెంటికేటెడ్ మెసేజ్ అయి ఉండాలి అని కనీసం గుర్తుపెట్టుకోండి. ఇది ఒక విపత్కర పరిస్థితి, మానవాళి అందరూ కూడా ఐకమత్యంతో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఇది. ఇటువంటి దగ్గరలో ఇటువంటి ఫేకు, తప్పుడు సలహాలు, తప్పుడు సూచనలు ఇటువంటివన్నీ ఫార్వర్డ్ చేసి ఈ వీళ్ళు పొందే మానసిక ఆనందం ఏందో, ఈ లేనిపోని వీడియోస్ అన్ని ఫార్వర్డ్ చేసి వీళ్ళు పొందే ఈ శాడిజం ఏందో నిజంగానే అర్థం కాదు. శాడిజం చూపించే టైం అనేది ఇంకా కొందరిని చూశాను. ప్రధాని గారు ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించండి అని చెబితే తనకి కూడా ట్రోల్ చేసుకుంటూ తాను చెప్పాడు కాబట్టి మేము అదే రోజు రోడ్ల మీదకి వస్తాం. ఇదేం మూర్ఖత్వం, ఇదేం శాడిజం, ఇదేం ఇడియాటిక్ ఆలోచనలు ఇవి, ఇలా ఉంటాయా? ఇదేమైనా ప్రధాని గారికో లేకుంటే దేశ సంబంధించిన ఐడియాలజీకో లేకపోతే రాజకీయానికి సంబంధించో విధానపరమైన నిర్ణయాలకు సంబంధించో ఒక అడ్మినిస్ట్రేటివ్ పాలసీనో కాదు కదా ఇది. ఇది అంతర్జాతీయ సమస్య, మొత్తం మానవాళి సమస్య. మరి ఒక మానవాళి సమస్యను బాధ్యతాయుతంగా ఎదుర్కొందామని చెప్పి ఒక దేశ ప్రధాని పిలిపిస్తే దాని మీద విమర్శలు ఏంటి, దాని మీద ట్రోలింగ్ ఏంటి? ఇటువంటి ఇటియాటిక్ మైండ్స్ వల్లనే మొత్తం అందరూ కూడా సమస్యల్లో పడే ప్రమాదం, అందరూ కూడా ఇబ్బందుల్లో పడే ప్రమాదం. దయచేసి అటువంటి వాళ్ళను ప్రోత్సహించకండి. అటువంటి వాటికి మీరు ఏమాత్రము కూడా అటువంటి వాళ్ళను గౌరవించుకుంటూనో లేకపోతే వాళ్ళ మాటలు వినో లేని పని మనం కూడా ఆ రోజు రోడ్డు మీదకి వచ్చి తిరుగుదామనో పని ఉండి తప్పనిసరి పరిస్థితుల్లో అయితే సమూహానికి దూరంగా తప్పనిసరి పరిస్థితుల్లో అయితే మీ పనేదో మీరు చేసుకోవాల్సి ఉంటుందేమో, కానీ ఇటువంటి వాళ్ళు చెప్పిండోనో అదే పని కావచ్చు, ఇటువంటి చెత్తకు దూరంగా ఉండండి. దయచేసి బాధ్యత గల పౌరులుగా ప్రవర్తించి ఇటువంటి విపత్కర పరిస్థితిని తరిమి కొట్టడం కోసం బాధ్యత గల పౌరులుగా చేయి చేయి కలపాల్సిన సందర్భంలో ఎలా ప్రవర్తించాలో తెలుసుకొని మీరెందుకు మనుషుల్లో నిరూపించుకోండి.